రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని విద్యుత్ ఏడీఏ ఆఫీస్ ఎదుట సిపిఐ మరియు రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో వామపక్షాలు నిరసన తెలిపారు. లాక్డౌన్ కాలానికి తెల్ల రేషన్ కార్డుదారులకు విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ చట్టం బిల్లును వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లతో నినాదాలు చేశారు. అనంతరం విద్యుత్ అధికారులకు డిమాండ్ల వినతి పత్రం అందించారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కేంద్ర ప్రభుత్వ నూతన చట్టాన్ని విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కేంద్ర ప్రభుత్వ నూతన చట్టాన్ని ఇప్పటికే తినడానికి తిండి లేక అప్పులు పాలవుతున్నటువంటి పేద ప్రజానీకానికి కరెంట్ బిల్లులు చాలా తీవ్రమైనటువంటి భారంగా మీద పడడం అనేది మనందరం చూస్తున్నాం. 150 రూపాయలు 200 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేవాళ్ళు 800, 1100, 1500 వరకు కూడా కరెంటు బిల్లులు వచ్చాయి. అయితే ప్రభుత్వం మేము అధికంగా బిల్లులు వేయలేదు, కరెంట్ ఛార్జీలని పెంచలేదు, మేము చాలా న్యాయంగానే బిల్లుల్ని రీడింగ్ తీసి వేశాము అని చెప్పి వాళ్ళ యొక్క తప్పేమీ లేదని చూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ మనం ఒకసారి పరిశీలిస్తే ఈ గతంలో ఈ కరెంటు బిల్లుల్ని తీసేటువంటి పద్ధతికి ఈసారి ఒక డైనమిక్ పద్ధతిలో, అంటే ఏ నెల అధికంగా కరెంటు బిల్లు వస్తే ఆ కేటగిరీ కింద లెక్క వేసేటువంటి పద్ధతి కారణంగా ఎప్పుడు ఏ కేటగిరీలోనో బి కేటగిరీలోనో తక్కువ బిల్లులు వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఈసారి సి కేటగిరీల వరకు వెళ్ళిపోయి అదనపు బిల్లుల్ని వాళ్ళు తీసుకోవాల్సి వచ్చింది. ఇది చాలా పెద్ద షాక్ ప్రజలకి. మేము ఇక్కడ ఏమి డిమాండ్ చేస్తున్నామంటే కరెంటు బిల్లులు పెరిగాయా తగ్గాయా, ఇక్కడ ప్రభుత్వం న్యాయం చేసిందా అన్యాయం చేసిందా అనేది ముఖ్యమైనటువంటి విషయం కాదు. ప్రజలు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ప్రజలు ఎలాంటి కష్టభరితమైనటువంటి కండిషన్లో ఉన్నారు, పనులు లేక ఎలాంటి అవస్థలు పడుతున్నారు, దీన్ని గుర్తించి ఈ లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు కూడా ప్రజలు మళ్ళీ తిరిగి పనుల్లోకి వెళ్లేంత వరకు కూడా విద్యుత్ ఛార్జీలని తెల్ల రేషన్ కార్డుదారులందరికీ, చేనేత కార్మికులు, చేతి వృత్తుల వాళ్ళు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ కూలీలు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ కరెంట్ బిల్లుల్ని తగ్గించాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల సవరణ చట్టం ఒక దాన్ని చేయబోతుంది. ఇప్పటికే కేంద్ర పాలిత ప్రాంతాల్లో అన్నింట్లో కూడా విద్యుత్ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లో తీసుకుంది. రాష్ట్రాల చేతుల్లో నుంచి కూడా విద్యుత్ సంస్థలన్నింటినీ తీసుకుని అదానీలకి అంబానీలకి అప్పగించేటువంటి ప్రయత్నం మన కేంద్ర ప్రభుత్వం చేయబోతుంది. దీంట్లో ఉన్న ప్రధానమైనటువంటి ప్రమాదం ఏమిటి అంటే ఇక నుంచి విద్యుత్ రంగంలో ఎలాంటి సబ్సిడీలు ఉండవు. ఒక యూనిట్ విద్యుత్ తయారవడానికి 7 రూపాయలు ఖర్చు అవుతుంటే ప్రభుత్వ సబ్సిడీతోటి మనకి 40 రూపాయలు 2 రూపాయలు 65 పైసలు హైయెస్ట్ ఇక సి కేటగిరీలోకి వెళ్లే వాళ్ళకే అదనంగా రేట్లు పడుతున్నాయి. కానీ ఈ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం నూతన చట్టం అమలైతే మనందరం కూడా పేదవాళ్ళు కూడా యూనిట్ 7 రూపాయలు లేదా 8 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.